నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం గురజాల గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నిరాధారణకు గురవుతూ ఉంది. 1988లో ఏర్పడిన ఈ పాఠశాల ఎంతో మంది విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దింది. కాలక్రమేణా ఇప్పుడు విద్యార్థులు లేక వెలవెలబోతోంది. గురజాల ఊరిలో ఉన్న గ్రామ ప్రజలు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలకు పంపుతున్నారు, కానీ ప్రభుత్వ పాఠశాలకు పంపడానికి ఇష్టపడటం లేదని తెలుస్తోంది. నేను నా పేరు ఎం సైదులు, ఇక్కడ జెడ్పిహెచ్ఎస్ గురజాలలో హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. 2018 నుంచి కింద పనిచేస్తున్నా. ఈ పాఠశాల దగ్గర దగ్గర 10th క్లాస్ ప్రారంభమై 88 నుంచి మొదలైంది. అక్కడ స్ట్రెంత్ బాగానే ఉండేది, మనకు 300 దాకా ఉండేది బిగినింగ్లో. తర్వాత తగ్గుముఖం పడుతూ వచ్చింది. మళ్ళీ స్ట్రెంత్ 240 ప్లస్ ఉంటేనే మాకు సక్సెస్ఫుల్గా కావడం జరిగింది. 2009 నుంచి మళ్ళీ ఆ తర్వాత 2014-15 వరకు ఇంగ్లీష్ మీడియం టీచర్స్ ఇక్కడ కొంచెం ఇబ్బంది వల్ల తీసేయడం జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ డౌన్ఫాల్ అవ్వకుండా జరిగింది ఇంగ్లీష్ మీడియం లేకపోవడం వల్ల. నేను 2018లో ఆగి రావడం జరిగింది. 2018లో కూడా మాకు 50 నుంచి 60 మంది ఉన్నారు. దీన్ని పెంచుదామనే ఉద్దేశంతో ఇంగ్లీష్ మీడియం కూడా మేము డిఎస్సీని తీసుకురావడం జరిగింది. కానీ ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చినప్పటికి కూడా ఇక్కడ పెరుగుదల కాలేదు మాకు, ఎందుకంటే ఇక్కడ నుంచి ఎక్కువ మంది పిల్లలు మోడల్ స్కూల్కు ఎక్కువ పోతున్నారు. నాకు ఊహ తెలిసిన కాంచి మా ఊళ్ళో 7th వరకు పాఠశాల ఉండేది. అదేగాక నేను కూడా ఆ పాఠశాలలో చదివినా. మాది 2nd బ్యాచ్ 10th తరగతి హై స్కూల్ అయ్యా. అయితే నా తర్వాత నా పిల్లలు కూడా అదేకరమైన మా పాఠశాలకు దాదాపు ఎల్లిదేవి, ఉత్తపల్లి, మణిమెద్దె, మానయకుంట నుంచి విద్యార్థులు వచ్చేది. నేను చదువుకున్నప్పుడు కూడా దాదాపు 350 మంది విద్యార్థులు మా పాఠశాలలో ఉన్నాం హై స్కూల్లో మొత్తం. అయితే కాలక్రమేణా